అని చెప్పి తెలియజేసేదానికి నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. లేకుంటే ఈరోజు ఈ సమయంలో రెవెన్యూ డివిజన్ కానీ పోలీస్ సబ్ డివిజన్ కానీ కుప్పంకి వచ్చిందంటే అది మన పరిపాలన అనేది ఒక చిహ్నం అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ప్రతి జిల్లాలో దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పురక్షేత్రాలు మరియు పర్యాటక ప్రాధాన్యత కలిగిన 20 ముఖ్య ప్రాంతాల్లో పర్యాటక పోలీస్ స్టేషన్లు ప్రారంభించబడ్డాయి. భద్రత మౌలిక సదుపాయాలు పెంచడం ద్వారా ప్రజా భద్రత మరింత మెరుగుపడింది. గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ప్రజాప్రతినిధులు పౌరుల నుండి నేరుగా ప్రాథమిక సౌకర్యాలు మరియు మౌలిక సదుపాయాల అవసరాలను తెలుసుకొని వాటిని సమకూర్చడం ద్వారా బాధ్యతాయుతమైన పాలన అందజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అత్యధిక ప్రాధాన్యత కలిగిన 58,288 పనులను 2,356 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మంజూరు చేయగా ఇప్పటి వరకు 729 కోట్ల రూపాయలతో 17,239 పనులు పూర్తయ్యాయి. రాష్ట్రంలో భాగస్వామ్య ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకువెళ్లడమే కాకుండా స్థానిక సంస్థలను ఆర్థికంగా మరింత బలోపేతం చేయడానికి మా ప్రభుత్వం 4వ రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సులను ఆమోదించి 5వ ఆర్థిక సంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది. రెండవది అధ్యక్ష, మొట్టమొదటిది అధ్యక్ష సుపరిపాలన ఆంధ్ర అయితే, రెండవది అధ్యక్ష సామర్థ్య ఆంధ్ర. పరిపూర్ణ మానవ అభివృద్ధి, పౌరులపై పెట్టుబడి. అధ్యక్ష, ఐక్యరాజ్య సమితి మాజీ అధ్యక్షులు కోఫీ అన్నన్ గారి మాటలు అధ్యక్ష, జ్ఞానం అనేది శక్తి, సమాచారం అనేది స్వేచ్ఛ, విద్య అనేది ప్రతి సమాజంలో ప్రతి కుటుంబంలో పురోగతికి పునాది. ఐ రిపీట్ అధ్యక్ష, జ్ఞానం అనేది శక్తి, సమాచారం అనేది స్వేచ్ఛ, విద్య అనేది ప్రతి సమాజంలో ప్రతి కుటుంబంలో పురోగతికి పునాది. కోఫీ అన్నన్ గారు అధ్యక్ష, ఫార్మర్ సెక్రటరీ జనరల్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అధ్యక్ష, 1997 నుంచి 2006 దాదాపు 10 సంవత్సరాలు అధ్యక్ష. అయితే ఈయనలో ఒక గొప్పతనం ఏమంటే అధ్యక్ష, ఇంతవరకు చరిత్రలో మన యునైటెడ్ నేషన్స్లో తను పనిచేస్తూ అక్కడున్న స్టాఫ్లో నుంచి మొట్టమొదటిసారిగా సెక్రటరీ జనరల్ అయిన వ్యక్తి కోఫీ అన్నన్ గారు అధ్యక్ష. తనకు 2001 సంవత్సరంలో తను అందించిన, ప్రపంచానికి అందించిన సేవలకు తను నోబెల్ పీస్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఏ దేశానికైనా పౌరులే ఎనలేని సంపద. రాష్ట్ర వృద్ధికి, ఆర్థికాభివృద్ధికి దోహదపడే విధంగా పౌరుల సామర్థ్యాలను అభివృద్ధి చేయడం ప్రభుత్వాల యొక్క ముఖ్యమైన కర్తవ్యం. ఈ దృష్టితో మా ప్రభుత్వం గత 5 ఏళ్లలో మానవ మూలధన అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. మానవ వనరుల అభివృద్ధిపై పెట్టే పెట్టుబడి మారుతున్న కాలానికి అనుగుణంగా కలిగే ఆర్థిక ఒడిదుడుకులను తట్టుకొని నిలబడగలిగే శక్తి సామర్థ్యాలను పెంపొందించింది. సమ్మిళిత వృద్ధిని సాధించడానికి దోహదపడుతుంది. అందరికీ సమాన అవకాశాలను అందించే సమాజ నిర్మాణం అసాధ్యం కాదని, నిజానికి సుసాధ్యమేనని నిరూపించడానికి మా ప్రభుత్వం విద్య, ఆరోగ్యం, నైపుణ్యాల సమ్మేళనం ద్వారా నిరంతర కృషి చేస్తున్నది. మన పిల్లలను ప్రపంచ స్థాయి పోటీకి సిద్ధం చేయడానికి మా ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం విద్యను ప్రవేశపెట్టింది. మన రాష్ట్రంలో ఉన్న 1000 పాఠశాలల్లో చదువుకునే 439,595 మంది విద్యార్థులను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ పరిధిలోనికి తీసుకువచ్చాం. అంతేగాక అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఇంటర్నేషనల్ బ్యాకలరేట్ ఐబి పాఠ్య ప్రణాళిక కిందకు ప్రవేశపెట్టాలని, ప్రతి ఒక్క విద్యార్థికి టోఫిల్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ అ ఫారెన్ లాంగ్వేజ్ ధృవీకరణ పత్రాన్ని అందించాలని మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది. వినూత్న పద్ధతుల ద్వారా విద్యాభ్యాసాన్ని సులభతరం చేయడానికి అన్ని పాఠశాలల్లో 62,000 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లను మా ప్రభుత్వం వినియోగంలోకి తీసుకువచ్చింది. స్వీయ అభ్యాసంను ప్రోత్సహించడానికి పాఠ్య అంశాలతో కూడిన 952,925 ట్యాబ్లను ఉచితంగా విద్యార్థులకు అందించాము. 952,925 ట్యాబ్లను ఉచితంగా విద్యార్థులకు అందించాము. దీనివలన తరగతి గదిలో బోధన మరియు అభ్యాసన ఫలితాలు అద్భుతంగా మెరుగవడం ద్వారా 4వ తరగతి నుండి 12వ తరగతి వరకు 34,30,000 మంది విద్యార్థులు మరింత ప్రతిభావంతులు అయ్యారు. ఐ రిపీట్ అధ్యక్ష, 4వ తరగతి నుండి 12వ తరగతి వరకు 34,30,000 మంది విద్యార్థులు మరింత ప్రతిభావంతులు అయ్యారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, నూతన విద్యా విధానం 2020కి అనుగుణంగా 14,255 అంగన్వాడీ కేంద్రాల సమీపంలో ఉన్న ప్రాథమిక పాఠశాలల ఆవరణలోకి తీసుకురాబడ్డాయి. మరియు 4,470 ప్రాథమిక పాఠశాలల సమీపంలో ఉన్న ఉన్నత పాఠశాలల ఆవరణలోకి తీసుకురాబడ్డాయి.
ఈ విధానం ద్వారా బోధన నాణ్యత మెరుగుపడి పిల్లలకు అర్హత కలిగిన సబ్జెక్ట్ ఉపాధ్యాయులను చేరువ చేయగలిగాము. మా ప్రభుత్వం జగనన్న విద్యా కానుక ద్వారా ఏటా దాదాపు 47 లక్షల మంది పిల్లలకు ప్రయోజనం చేకూర్చే విధంగా 3,367 కోట్ల రూపాయల ఖర్చుతో యూనిఫామ్లు, బ్యాగులు, బూట్లు, పాఠ్య పుస్తకాలు మొదలైన వాటితో కూడిన పాఠశాల కిట్లను అందించింది. ఐ రిపీట్ అధ్యక్ష, ఏటా దాదాపు 47 లక్షల మంది పిల్లలకు ప్రయోజనం చేకూర్చే విధంగా 3,367 కోట్ల రూపాయల ఖర్చుతో 55,607 అంగన్వాడీ కేంద్రాలకు యాక్టివిటీ ఆధారిత అభ్యాసానికి సంబంధించిన 26 అంశాలతో కూడిన